సినిమా ఆయన మహా, నేను మిస్టర్ బి, నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం లేటెస్ట్ మలయాళం సెన్సేషన్ మాలిక్ మూవీ రివ్యూ. ఫహద్ ఫాజిల్ ప్రస్తుతం ఇండియా మొత్తం మీద సూపర్ బిజీగా ఉన్న సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఫహద్ ఫాజిలే. లాక్డౌన్ టైంలో కూడా ఆయన ఖాళీగా ఉండలేదు, రిలాక్స్ అవ్వలేదు, మూడు సినిమాలు చేశారు, అవి వివిధ ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఫహద్ ఫాజిల్ కెరియర్ కి సంబంధించి టాప్ గుడ్ టైం నడుస్తుందనే చెప్పాలి, ఎందుకంటే మలయాళంలో వరుస పెట్టి హీరోగా సినిమాలు చేస్తానే ఉన్నారు. వేరే లాంగ్వేజెస్ లో మంచి క్యారెక్టర్స్ వస్తే వదిలిపెట్టకుండా కమిట్ అయిపోతున్నారు. లాక్డౌన్ అందరికీ టఫ్ టైం, చాలా మందిని కొంగదీసింది. అలాంటి టఫ్ టైం లో కూడా పాజిటివ్ గా తన పనిని తాను చేసుకుంటూ వెళ్ళిపోయారు ఫహద్ ఫాజిల్. ఇక చూసుకుంటే మాలిక్ ఓటీటీ కోసం చేసిన సినిమా కాదు, థియేటర్లోనే సినిమాని రిలీజ్ చేయాలి అని మాలిక్ మూవీ టీమ్ దాదాపు సంవత్సరం పైన వెయిట్ చేసింది. ఇక కుదరక తప్పక ఓటీటీలో వాళ్ళు సినిమాని స్ట్రీమ్ చేయడం మొదలుపెట్టారని తెలుస్తుంది. చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ మధ్యనే మాలిక్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవడం మొదలుపెట్టింది. మాట్లాడుకుందాం ఆ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. కథ విషయానికి వస్తే అహ్మద్ అలీ సులేమాన్ మాలిక్ రమదాన్ పల్లి అనే ఏరియాకి గాడ్ ఫాదర్. ఆ ఏరియా వరకు అతను చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ఎంత పెద్ద గాడ్ ఫాదర్ అయినా పంచాయతీలు చేసుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, దందాలు చేసుకోవచ్చు, వీలును బట్టి సేవా కార్యక్రమాలు ఎన్నైనా చేసుకోవచ్చు, అంతేగాని చట్టానికి, అధికారులకి, పోలీసులకి పని లేకుండా చేస్తే మాత్రం ప్రభుత్వానికి నచ్చదు. గ్యాంగ్స్టర్ కాబట్టి రాజకీయ నాయకుడే, ప్రభుత్వంలో భాగం అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ అతను రాజకీయాల జోలికి వెళ్ళటం లేదు, ఎవరిని తన ఏరియా జోలికి రానివ్వటం లేదు. పైకి కనపడకుండానే ఓ సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు, అది ఆటోమేటిక్ గానే గవర్నమెంట్ కి నచ్చదు. ఆ పైన గ్యాంగ్స్టర్ గిరి అంటే చిన్న విషయం కాదు, అవసరాన్ని బట్టి ప్రమాదకరమైన నిర్ణయాలను కూడా తీసుకోవాల్సి వస్తుంది. దాని మూలంగా శత్రువులు కూడా గట్టిగానే ఉంటారు. పోలీసులు, అధికారులు, రాజకీయ నాయకులు, శత్రువులు అందరూ వెయిట్ చేస్తున్నారు మాలిక్ ని ఎప్పుడెప్పుడు చంపుదామా, ఎలా చంపుదామా అని. మొత్తానికి ఒక్క అవకాశం దొరికింది, ఇక అక్కడి నుంచి మొదలయ్యాయి విశ్వ ప్రయత్నాలు మాలిక్ ని అంతం చేయడానికి. శత్రువులే కాదు, పోలీసులు కూడా మాలిక్ ని మర్డర్ చేయడానికి ప్లాన్స్ మీద ప్లాన్స్ వేస్తున్నారు. చట్టం అధికారం చేతిలో ఉన్న పోలీసులు కూడా ఏమీ చేయలేక మర్డర్ చేయించడానికి ప్లాన్స్ వేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు మాలిక్ ఎంత పవర్ఫుల్ వ్యక్తో. అంత పవర్ఫుల్ వ్యక్తిగా మాలిక్ ఎలా ఎదిగాడు, అతన్ని చంపడానికి మొదలుపెట్టిన ప్రయత్నాలు చివరికి ఏమయ్యాయి తెలుసుకోవడమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా గ్యాంగ్స్టర్ సినిమాలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు, ఆ క్రేజ్ హాలీవుడ్ లో వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా తర్వాత మొదలైంది అని చెప్పొచ్చు, అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. బ్రూటల్ గ్యాంగ్స్టర్ కి ఎప్పుడు కూడా పెద్దగా ఫ్యాన్ బేస్ ఉండదు. గ్యాంగ్స్టర్ అయి ఉండి అమాయకుల కోసం, అణగారిన వర్గాల కోసం, పీడింపబడుతున్న వాళ్ళ కోసం నిలబడతాడు చూడండి, అలాంటి అతనికి పిచ్చ ఫాలోయింగ్ ఉంటుంది, సూపర్ క్రేజ్ ఉంటుంది. పేదరికంలో పుట్టటం, బతకటం కోసం తెగించటం, అలా తెగించిన తర్వాత తన చుట్టూ ఉన్న వాళ్ళకి, అమాయకులకి, పీడిత వర్గాలకి ఓ ఆశ అవ్వటం, సరికొత్త బలం అవ్వటం, ఇదే మ్యాక్సిమం స్టార్ గ్యాంగ్స్టర్స్ లైఫ్ జర్నీ. ఈ సినిమాలో కూడా సులేమాన్ మాలిక్ అనే ఓ సామాన్యమైన వ్యక్తి పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా ఎదిగే జర్నీ అలానే ఉంటది. చూస్తున్నాం హాలీవుడ్ లో గాడ్ ఫాదర్ మూవీ నుండి ఇండియాలో నాయకుడు, తెలుగులో గాయం, అలాగే హిందీలో సర్కార్, ఇలాంటి సినిమాల్లో కల్ట్ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్స్ ని. అలాంటి క్లాసిక్ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్స్ పక్కన నిలబడగలిగే అర్హత ఉన్న కల్ట్ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ ఈ సులేమాన్ మాలిక్ క్యారెక్టర్. ఏ పాత్ర కూడా ఓరకనే కల్ట్ స్టేటస్ తీసుకోదు, ఆ క్యారెక్టర్ డిజైనింగ్ పవర్ఫుల్ గా ఉండాలి, ఆ పైన ఆ పాత్ర పోషించిన ఆర్టిస్ట్ అందులో లీనమై అద్భుతమైన నట ప్రదర్శన చేసి ఉండాలి, అప్పుడే కల్ట్ స్టేటస్ వస్తుంది. ఆ ప్రాసెస్ ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా జరిగింది, సూపర్ పవర్ఫుల్ గా ఉంది క్యారెక్టరైజేషన్. ఆ పైన తన పర్ఫార్మెన్స్ తో ఫహద్ ఫాజిల్ మత్తి పోగొట్టేశాడంటే. సులేమాన్ మాలిక్ జీవితంలోని రకరకాల ఫేజెస్ లో ఈ సినిమా కథ నడుస్తా ఉంటది, ఒక్కో ఫేజ్ లో ఒక్కో రకంగా కనిపించాలి. అంటే లుక్ విషయంగా, యాటిట్యూడ్ విషయంగా, అపీరెన్స్ విషయంగా చాలా వేరియేషన్స్ ఉండాలి, ఉన్నాయి, మామూలుగా లేవు, అద్దరిపాటుగా ఉన్నాయి. ప్రతి వేరియేషన్ కి
అంటే తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో సూపర్ ఎలివేషన్ ఇచ్చాడు ఫహద్ ఫాజిల్. మామూలుగానే టెరిఫిక్ యాక్టర్, సూపర్ పవర్ఫుల్ రోల్ పడింది, మామూలుగా రెచ్చిపోలేదు అసలు. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్ పోర్షన్ లోను ఎండింగ్ పోర్షన్ లోను అతని పర్ఫార్మెన్స్ అల్టిమేట్ అనే చెప్పాలి. యంగ్ ఏజ్ లోను మిడిల్ ఏజ్ లోను ఉన్న సులేమాన్ మాలిక్ లో కొంతవరకు రెగ్యులర్ ఫహద్ ఫాజిల్ కనపడ్డాడు, కానీ వయసు పైబడిన సులేమాన్ మాలిక్ లో మాత్రం ఓ బ్రిలియంట్ యాక్టర్ కనపడ్డాడు. యూనిక్ గా ఉంది, యూనిక్ గా అనిపించింది. నాయకుడు మూవీలో కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్ ఎంత యూనిక్ గా ఉంటుందో, ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ పర్ఫార్మెన్స్ కూడా అంతే యూనిక్ గా ఉంటది అని చెప్పాలి. క్యారెక్టర్ డిజైనింగ్, ఆ క్యారెక్టర్ ని కథలో ఇన్వాల్వ్ చేసిన ప్రాసెస్ నన్నైతే గట్టిగా సర్ప్రైజ్ చేసింది. మలయాళంలో నడిచిపోయింది కానీ తెలుగులో అయితే మాత్రం ఆ వ్యవహారం నడవదు. కథ నడిచేటప్పుడు చాలా టైం పాటు హీరో క్యారెక్టర్ కనపడదు, కానీ అతని గురించే కథ నడుస్తా ఉంటది. స్క్రీన్ ప్లే ఎంత బాగుంది అంటే హీరో కనపడకపోయినప్పటికీ అతను ఎంత పవర్ఫుల్ లో ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు కన్వే అవుతానే ఉంటది. సులేమాన్ మాలిక్ క్యారెక్టర్ కనిపిస్తున్నప్పుడు కూడా సింపుల్ గా ఉంటుంది, సింపుల్ గా బిహేవ్ చేస్తా ఉంటాడు, అయినప్పటికీ సిచ్యువేషన్స్ తోనూ ఎమోషన్ తోనూ ఆ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ లో చాలా క్లెవర్ గా డైరెక్టర్ ఎక్కడికక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటా వెళ్తారు. ఈ సినిమాలో నాకు చాలా స్పెషల్ గా అనిపించిన వ్యవహారం అది. మనకు అది నడవదు, అంత పవర్ఫుల్ క్యారెక్టర్ సింపుల్ గా ఉండటం ఏమిటి, ఆ ఎలివేషన్ ఉండాలి, ఆ బిల్డప్ ఉండాలి, ఆ హీరోయిజం కనపడాలి అని తహతహలాడిపోతాం. కానీ ఈ సినిమాలో ఎలా ఉంటది అంటే మాక్సిమం సింప్లిసిటీతో, రియలిస్టిక్ అప్రోచ్ తో, సిచ్యువేషన్స్ తో, ఎమోషన్స్ తో హీరో క్యారెక్టర్ లో ఉన్న పవర్ఫుల్నెస్ ని ఎలివేట్ చేస్తా ఉంటారు. అలా ఉన్నప్పటికీ సినిమాలో కొన్ని మూమెంట్స్ ఉంటాయి, అవి అందరికి భాషలతో సంబంధం లేకుండా సినిమాని అర్థం చేసుకోగలిగితే చాలు, టెర్రిఫిక్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. నాకైతే సినిమా స్టార్టింగ్ పోర్షన్ అలాగే ఎండింగ్ పోర్షన్ చాలా అంటే చాలా బాగా నచ్చాయి. స్టార్టింగ్ లో దాదాపు 14 నిమిషాల పాటు ఒకటే షాట్ ఉంటది, బ్రిలియంట్ గా పిక్చరైజ్ చేశారు. సినిమా టైటిల్ పడిన తర్వాత సులేమాన్ మాలిక్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత సిచ్యువేషన్స్ టకటకా మారిపోతాయి. ఆ పోర్షన్ ని డైరెక్టర్ బ్యూటిఫుల్ గా తీశారు. సినిమా ఎండింగ్ పోర్షన్ లో కూడా మంచి ఎమోషనల్ క్యూరియాసిటీ జర్నీ ఉంటది, దాన్ని కూడా టెర్రిఫిక్ గా ప్రెజెంట్ చేశారు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటది. ది రైజ్ ఆఫ్ సులేమాన్ మాలిక్, ఆ ప్రాసెస్ ని ప్రెజెంట్ చేసిన విధానం కూడా నీట్ గా ఉంటది. పోతే మలయాళీస్ కి ఆ టైప్ ఆఫ్ నేరేషన్ ఇష్టం కాబట్టి కొంత స్లోగా ఉన్నా వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు, మిగతా వాళ్ళకి మాత్రం అక్కడక్కడ మధ్యలో కాస్త డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది సినిమా. తర్వాత ఈ సినిమాకి మరో బ్రహ్మాండమైన టాప్ హైలైట్ ఏమిటి అంటే నిమిష సజయన్ హీరోయిన్ మామూలుగా యాక్ట్ చేయలేదు, అదరగొట్టు వదిలిపెట్టేసింది. ఆ అమ్మాయి చూడటానికి అసలు అందంగానే ఉండదు, కానీ పెర్ఫార్మెన్స్ మాత్రం అల్టిమేట్ గా ఉంటది. ఎంత అల్టిమేట్ గానైనా పెర్ఫామ్ చేయనివ్వండి, హీరోయిన్ అన్న తర్వాత గ్లామర్ గా ఉండాలి. పెర్ఫార్మెన్స్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, గ్లామర్ మాత్రం ముఖ్యం. చాలా ఇండస్ట్రీలో పరిస్థితి ఇలానే ఉంటది. మలయాళం ఫిల్మ్ మేకర్స్ అలాగే మలయాళం ఆడియన్స్ డిఫరెంట్ అనే మాట్లాడాలి. ఓ అద్భుతమైన టాలెంట్ ని గొప్పగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సినిమా అనే కాదు, ఏ సినిమాలో యాక్ట్ చేసినా నిమిష అదరగొట్టే వదిలిపెడుతుంది. ఈ సినిమాలో కూడా చాలా బ్రహ్మాండమైన క్యారెక్టర్ పోషించింది. తన భర్త సులేమాన్ మాలిక్ కి అన్ని వైపుల నుంచి థ్రెట్స్ ఉన్నాయని అమ్మాయికి తెలుసు. ఆ థ్రెట్స్ నుంచి తన భర్తని కాపాడుకోవాలని ఆవిడ పడే తపన సూపర్ గా ఉంటది, బ్యూటిఫుల్ గా పెర్ఫామ్ చేసింది. ఈ సినిమా దర్శకుడు మహేష్ నారాయణన్ ఎక్సలెంట్ గా కథ అని చెప్పారు. చాలా పెద్ద కథ, ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ ని విడమరిచి నీట్ గా స్క్రీన్ ప్లే ప్రిపేర్ చేసుకుని అద్భుతంగా ఈ సినిమా కథ చెప్పారని చెప్పాలి. ఓవరాల్ గా అయితే మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ, మలయాళం మూవీ లవర్స్ గట్టిగా సెలబ్రేట్ చేసుకునే క్లాసిక్ ఎంటర్టైనరే ఈ మాలిక్ మూవీ. ఒక మంచి సినిమాని ఆస్వాదించడం ఓ మంచి ప్రేక్షకుడికి ఎప్పుడు కూడా ఓ ప్రత్యేకమైన అనుభూతే. ఆ అనుభూతిని మిస్ చేసుకోవద్దు. మాలిక్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.